బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజలపై విరుచుకుపడ్డ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి ప్రజల మీద విరుచుకుపడ్డారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఓట్లు అడిగేందుకు వెళ్లిన చింతమనేనికి ఎదురు సమాధానం చెప్పిన ఎర్రా చంటిబాబు అనే దళితుడిని ఆయన దుర్భాషలాడారు. తాను పోటీలో లేకపోతే ఒక్క గుద్దుకి చంపేసేవాడినని అంటూ తిట్టిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని బైక్ మీద అక్కడి నుండి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన వాడు గొడవ పడి కొట్టారంటూ ఏలూరు హాస్పిటల్లో చేరిన బాధితుడు వాపోతున్నాడు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ హాస్పిటల్లో బాధితుడిని పరామర్శించారు. దళిత యువకుడిపై దాడి చేసిన చింతమనేనిపై ఈసీకి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. 93 కేసులున్న వ్యక్తికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి ప్రజల మీద విరుచుకుపడ్డారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు, చెప్పండి. చింతమనేని ప్రభాకర్ నిన్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన సమయంలో ఓ చింతమనేనికి ఒక అభిమాని ఎదురు సమాధానం చెప్పాడు. చింతమనేనికి ఓటు వేయనంటూ కూడా చింతమనేనికి చెప్పడంతో ఒక్కసారిగా చింతమనేని ఆగ్రహించవతే ఆ వ్యక్తిపై అయితే చింతమనేని దాడి చేసినట్టు, అతనిపై దుర్భాషలాడినట్టు కూడా అటు ఆ బాధితుడు అయితే వాపోయారు. బాధితుడు దళితుడు అయితే దళితుడు కాబట్టి దాడి చేశాడంటూ కూడా ఆవేదన చెందుతూ కూడా గత రాత్రి ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి అవుతుంది. ఎన్నికలకు సంబంధించి ఓట్లు అడిగేందుకు వచ్చిన చింతమనేని ఓట్లు అడిగి వెళ్లకుండా ఇటు చింతమనేనికి ఓటు వేయనన్నందుకు చింతమనేనికి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వారిపై దాడి ఉద్దేశం తగదంటూ కూడా అనేక మంది ఇప్పటికే ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఏలూరు ఎంపీ క్యాండిడేట్ అయిన అనిల్ కుమార్ తో పాటు సునీల్ కుమార్ తో పాటు ఇటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా పరామర్శించారు. ఈ ఘటనపై చింతమనేనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఆ ఉప్పికే చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క ఇటు బాధితులను దళితులను ఎస్సీ ఎస్సీ ఆల్మోసిటీ కూడా కేసు కూడా నమోదు చేస్తామని చింతమనేని కేసులున్న చింతమనేనికి చంద్రబాబు టికెట్ ఏ విధంగా ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని, చంద్రబాబు అదే విధంగా దళితులకి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి